ప్రైజ్ ద లార్డ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక సర్వాధికారి అయిన యేసువారి నామమున మీ అందరికి నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తున్నాను ఈ గ్లోబల్ ప్లేస్ పేజ్ ఫేస్బుక్ పేజీలో దేవుని వాక్యమును ప్రకటించడానికి ప్రభు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభువుకు నేను స్తుతులు చెల్లిస్తున్నాను గడిచిన కాలములో నేను కూడా రెగ్యులర్ గా ఈ యొక్క పేజీలో వాక్యం చెప్పవలసిన వాడిని ఉన్నాను అయితే కొన్ని కారణాల వలన నేను చెప్పలేకపోయాను అయితే 22వ సంవత్సరములో ఈ 2022వ సంవత్సరములో వాక్యమును ప్రకటించడానికి ప్రభు ఈ ఫేస్బుక్ పేజ్ ద్వారా కృప చూపించారు అందును బట్టి ప్రభుకు నేను స్తుతులు చెల్లిస్తున్నాను దైవజనులు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి వారి కుటుంబానికి ఈ ఫేజ్లో ఫాలో అవుతున్న వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ లేఖన భాగములో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకొని ప్రార్థనా పూర్వకంగా వాక్యపు వివరణలోనికి మనం వెళ్దాము 119వ కీర్తన 119వ కీర్తన 159వ వచనం శామ్ 119:159 చదువుకుందాం యెహోవా చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు చాలు ప్రార్థన చేసుకొని వాక్యపు వివరణలోనికి వెళ్దాం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా సత్యం వైపు మీ మనసును పెట్టాలని నేను కోరుకుంటున్నాను కృపా సత్య సంపూర్ణుడా సర్వాధికారి జీవాధిపతి యేసుదేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా మహాపరిశుద్ధుడవును సర్వాధికారి అయిన దేవుడవు నీకు వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇదిగో నాయనా నీ పరిశుద్ధ లేఖన భాగములో నుంచి ఒక వచనాన్ని చదువుకొని ఉన్నాము ఆ వచనములో నుంచి ఇగో నీ దాసుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉంటుంటుడుగా నీ పరిశుద్ధాత్మ నడిపింపు చేత నీ మాటలు ప్రకటించటానికి సహాయం చేయండి నీ కృపా బాహుల్యము చేత నీ కనికరము చేత నీ దివ్య కృపచేత నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాను సహాయము చేసి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రియులారా చదవబడిన లేఖన భాగంలో దావీదు భక్తుడు చెబుతున్నాడు యెహోవా చింతగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు అంటున్నాడు నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు అంట ఈనాడు దేవుని ఉపదేశములు ఎంతమందికి ప్రీతికరముగా ఉంటున్నాయి ఎంతమందికి దేవుని వాక్యములు ఇష్టముగా ఉంటున్నాయి మీరు ఆలోచించండి చాలా కాలం క్రిందట ఒకసారి ఒక బ్రదర్ నాకు ఫోన్ కాల్ చేసి అన్న ఎలా ఉన్నారు బాగున్నారా అని అడిగి తర్వాత వెంటనే ఒక ప్రశ్న అడిగాడు నన్ను బైబిల్లో నేను మార్నింగ్ చదువుతూ ఉంటుండగా ఒక డౌట్ వచ్చిందన్న అని ఆయన చదివిన బైబిల్ ఒక అధ్యాయము ఆ రిఫరెన్స్ నాకు చెప్పాడు అన్నమాట చెప్పగానే నేను చాలా సంతోషించి తమ్ముడు ఆల్రెడీ నేను ఇదే వచనం మీద వాక్యమును ప్రకటించాను అది యూట్యూబ్లో ఉంటుంది ఆ లింక్ నీకు పెడతాను నువ్వు వింటే నీ డౌట్ క్లారిఫికేషన్ వచ్చేస్తుంది అని నేను తెలియజేశానన్నమాట అయితే సహోదరుడు అన్నాడు అన్న అయితే లింక్ నాకు వాట్సాప్లో పెట్టండి అని తర్వాత నేను వాట్సాప్లో ఆ లింక్ పెట్టాను ఒక రోజంతా చూశాను ఆయన వాట్సాప్ ఓపెన్ చేయలేదు ఆ లింక్ చూడలేదు రెండో రోజు చూస్తే రెండు బ్లూ టిక్స్ వచ్చాయి లింక్ చూశాడు బ్రదరు సో వినయ్ ఉంటాడు నాకు క్లారిఫికేషన్ దొరికిందని నాకు తిరిగి కాల్ చేస్తాడని నేను ఎదురు చూస్తున్నా ఎదురు చూస్తా ఉంటుంటే కాల్ రాలేదు 1 వీక్ అయిపోయింది 1 వీక్ తర్వాత సహోదరుడికి ఏదో అవసరం వచ్చి ప్రార్థన అవసరం వచ్చి నాకు కాల్ చేశాడన్నా నేను ఇలా ఒక సమస్యలో ఉన్నాను నా కొరకు ప్రార్థన చెయ్యాలి అప్పుడు నేను అడిగాను బ్రదర్ నువ్వు ఒక డౌట్ ఉందని చెప్పావు ఒక డౌట్ నాకు తెలియజేశావు
వెంటనే నేను దానికి సంబంధించిన లింక్ పెట్టాను మరి మీరు విన్నారా అని అడిగితే అన్న లింక్ మీరు పెట్టడం చూశాను కానీ నేను వినలేదన్న ఇప్పుడు వింటానన్న అన్నమాట అని వాట్సాప్ లో నాకు మరలా టెక్స్ట్ మెసేజ్ పెట్టాడు అన్న లింక్ నాది మిస్ అయ్యింది మరలా రీసెండ్ చేయండి నేను రీసెండ్ చేశాను ఆ సహోదరుడు ఒక అవసరత కొరకు ప్రార్థన చేశాను ఓ 20 డేస్ తర్వాత మరలా నాకు కాల్ చేశాడు నీకు బైబిల్లో ఒక డౌట్ ఉందని నాకు అడిగావు నేను నీకు ఒక లింక్ పెట్టాను నువ్వు విన్నావా అని అడిగితే సారీ అన్న కొంచెం బిజీ అయిపోయాను వినలేకపోయాను అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే బైబిల్ చదివినప్పుడు నీకు డౌట్ వచ్చింది కానీ ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవాలి ఆయన ఉపదేశము విని ఆయన వాక్యము విని ఆయన ప్రసంగం విని ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవాలన్న ఆసక్తి ఎక్కడుంది ఈనాడు సోషల్ మీడియా ద్వారా అనేకమైన వర్తమానాలు అందుబాటులోకి వచ్చేసరికి వాక్యం మీద ఇంట్రెస్ట్ పోయింది చాలా మందికి వాక్యం వినాలన్న ఆసక్తి కోల్పోయారు చాలా మంది ఒకవేళ ఎవరైనా వాక్యము విన్నా ఎలా వింటున్నారంటే మొదట 2 నిమిషాలు వింటారు బోర్ కొట్టేస్తుంది ఏమో చివరిదాకా వినలేకపోతున్నారు కనుక వాక్యం పట్ల ఆసక్తి కలిగి దేవుని ఉపదేశం పట్ల నీకు ఇష్టం కలిగి ఉంటే దావీదు భక్తుడు లాగా మీరు నేను కూడా ఈ మాట చెప్పగలుగుతాం యెహోవా చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు అని చెప్పగలుగుతాం నిజంగా ఉపదేశములు దేవుని ఉపదేశములు మీకు ప్రీతికరముగా ఉంటే ఆయన ఉపదేశముల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉంటే ఆయన ఉపదేశములను నీవు అంగీకరిస్తూ ఉంటే దేవుడు నీ జీవితంలో కొన్ని అద్భుతాలు చేస్తాడు ఆయన ఉపదేశములు అంగీకరించే వారికి దేవుడు చేసే అద్భుతాలలో మొట్టమొదటి పాయింట్ నేను చెప్తున్నాను పాయింట్ 1 నేను బైబిల్లోంచి మీకు చూపెడతాను దయచేసి చూడండి సామెతల గ్రంథము 33వ వచనం నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును అంటే ఆయన ఉపదేశములను అంగీకరిస్తున్నటువంటి వారు సురక్షితంగా ఉంటాడు నెమ్మది కలిగి జీవిస్తాడు కీడు వచ్చుచున్నదన్న భయము లేకుండా జీవిస్తాడు అని లేఖనము సెలవిస్తుంది ఒకసారి ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఒక ఆమె నాకు కాల్ చేసి ప్రైజ్లాడని చెప్పి నా కొరకు ప్రార్థన చేయండి ఈ బయటికి వెళ్ళి వచ్చినప్పుడల్లా ఈ కరోనా వైరస్ అంటుకుపోతుందేమో అన్న భయం వేస్తుంది నాకు అని దానికే ఉందమ్మా ప్రార్థన చేస్తాను భయపడద్దు 91వ కీర్తనలో ఏ తెగులు నీ గుడారమును సమీపించదన్న వచనాన్ని చూపించి ఆ మాటను పట్టుకొని ప్రార్థన చేసి ధైర్యంగా ఉండమ్మా అని కొన్ని మాటలు నేను తెలియజేశాను సరే అని ఆమె నాకు చెప్పిన తర్వాత 2 రోజుల తర్వాత బ్రదర్ మొన్న మీకు నేను కాల్ చేశాను ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ బట్టి నాకు భయం వేస్తుందని మీకు చెప్తే మీరు ప్రార్థన చేశారు మీరు ఒక వాక్యాన్ని చూపించి నాకు ధైర్యపరిచారు ఆ వాక్యాన్ని బట్టి నాకు ఇంకొక డౌట్ వచ్చింది బ్రదర్ ఒకరి నుండి ఒకరికి వైరస్ అంటుకుపోతుంది కదా అంటుకుపోతే ప్రతి ఒక్కరికి కోవిడ్ పాజిటివ్ వచ్చేస్తే అలా ఒకరి తర్వాత ఒకరు అందరూ చనిపోతే మరి దేవుని కార్యాలు ఎలా నెరవేరుతాయి బ్రదర్ అని అడిగింది అనమాట అంటే నేను నవ్వుకొని ఒక విషయం చెప్పాను అమ్మ మనం బైబిల్ చదివి దేవుని ఉపదేశాలు వింటే కనుక ఈ డౌట్ నీకు రాదు ఎంతకాలం అవుతుంది నువ్వు ప్రభుని నమ్ముకొని ఎంతకాలం అవుతుంది నువ్వు ప్రభు సన్నిధిలో గడుపుతూ అంటే నేను ప్రభుని నమ్ముకొని 20 ఏళ్ళు అయ్యిందండి అని చెప్పింది 20 ఏళ్ళు అయ్యింది కదా మరి నీకు ఒక విషయం తెలియదా బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది అదేంటంటే యేసు ప్రభు 2వ రాకడను గురించి రాయబడిన మాట 1 థెస్సలోనికి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం యేసు ప్రభు 2వ రాకడను గురించి మాట్లాడుతుంది అక్కడ
లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము స్థటిస్తించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనరు. సహోదరులారా, దినము దొంగవల మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. యేసు ప్రభు రాకడం గురించి మాట్లాడుతూ పౌలు భక్తుడు ఏమన్నాడంటే, లోకులు నెమ్మదిగా ఉన్నదని భయమేమి లేదని చెప్పుకొనుచుండగా అంట. యేసు ప్రభు రాకడ సమయానికి లోకంలో నెమ్మది ఉంటుంది అని పౌలు భక్తుడు చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా భయమేమీ లేదు అని చెప్పుకుంటారంట. అంటే ఈ వైరస్ ప్రాబ్లం ఇంకేమీ రాదు, ప్రశాంతంగా ఉంది అని చెప్పుకుంటారు. లోకులు ప్రభు నమ్ముకున్న వారు కాదు. యేసు ప్రభు రాకడ సమయానికి ప్రభు నమ్ముకున్న వారు శ్రమలో ఉండొచ్చు, కష్టాల్లో ఉండొచ్చు, కానీ లోకం మాత్రం నెమ్మదిగా ఉంది, ఈ వైరస్ ప్రాబ్లం లేదు, ఏ గొడవ లేదు, హాయిగా ఉందని చెప్పుకుంటుంటుండగా ఏసీఏ రెండవ రాకడ ఒక దొంగవలె వచ్చినట్లుగా జరుగుతుంది. ఆ దినము దొంగవలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక పాఠం ఏంటంటే, లోకము నెమ్మదిగా ఉన్నది అనే మాట కనబడుతుంది. అంటే ఒకనాడికి వైరస్ ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోతుంది ఎప్పుడో ఒక రోజు. అది ఈ సంవత్సరం కావచ్చు, వచ్చే సంవత్సరం కావచ్చు, రెండు మూడు సంవత్సరాల కన్నా ఇంకా వైరస్ ప్రాబ్లం అనేది లేకుండా పోతుంది. ఈ సంగతి 20 ఏళ్ళుగా క్రైస్తవ జీవితం జీవిస్తున్న నీకు ఎందుకు తెలియలేదు? అంటే ప్రకటించబడిన వాక్యాలు విని మర్చిపోయి ఉండొచ్చు, లేదా అసలు వాక్యమే వినలేని స్థితిలో నీ ఉండొచ్చు. ఈనాడు చాలా మంది క్రైస్తవులకు అద్భుతాలు కావాలి, ప్రార్థనలు కావాలి, స్వస్థతలు కావాలి, వారి జీవితం బాగుపడిపోవాలి, కానీ దేవుని ఉపదేశం అవసరం లేదు. కానీ బైబిల్ చెబుతుంది, దేవుని ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా ఉంటాడు, నెమ్మది కలిగి జీవిస్తాడని బైబిల్ చెబుతుంది. ఇది మొట్టమొదటి విషయం. రెండో విషయానికి వస్తే, దేవుని ఉపదేశములు అంగీకరించువాడి జీవితంలో దేవుడు జరిగించే అద్భుతమైన కార్యాల విషయంలో మనం రెండో విషయాన్ని వద్దాం. బైబిల్లో నుంచి సామెతల గ్రంథము 7:2 7:2 నా కుమారుడా, నా మాటలను మనసు నుంచుకొనుము. 2 నీవు ఆజ్ఞలను నీ మనస్సున ఉంచుకొని ఎడల, నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. చూడండి ఆ మాట, ఉపదేశములను కాపాడుకుంట. అంటే ముందు ఉపదేశమును అంగీకరించావు కాబట్టి నీ హృదయంలోనికి ఉపదేశం వచ్చింది. అది తొలగిపోకుండా కాపాడుకోలే పరిస్థితి కూడా మనకు ఉండాలి. విత్తువాడు విత్తుచుండగా విత్తనములు త్రోవ పక్కన పడ్డాయంట, త్రోవ పక్కన పడినవి సాతాను ఎత్తుకొని పోయాడంట. నీ హృదయంలో పడినవి భద్రం చేసుకోవాలి వాక్యమును, అప్పుడే దుష్టుడు ఎత్తుకొని పోడు. దానికి కనుపాపవలి కాపాడుకోవాలి. అలా చేస్తే నీవు బ్రతుకుదువు అన్నాడు. అంటే రెండవదిగా, ఉపదేశమును అంగీకరించువాడు బ్రతుకుతాడు. మొట్టమొదటిది ఉపదేశమును, దేవుని ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నెమ్మదిగా జీవిస్తాడు. దేవుని ఉపదేశమును అంగీకరించువాడు బ్రతుకుతాడంట. యేసు ప్రభు వారు సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారండి? మనుషుడు రొట్టె వలన కాదు, నా నోటి నుండి వచ్చు మాట వలన బ్రతుకుచున్నాడన్నాడు. దేవుని మాటే మనలను బ్రతికిస్తుంది, దేవుని మాటలే మనలను జీవింపజేస్తుంది. నేను చెప్పు మాటలు మీకు జీవమునై ఉన్నవని యేసు ప్రభు వారు తెలియజేశారు. యోహాను సువార్త 6:6 మనం చదువుతాం. 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవై అంట. దేవుడు చెప్పిన మాటలు, ఉపదేశము మనకు జీవము అన్నాడు. అంటే మనల్ని జీవింపజేసే ఉపదేశాలు, దేవుని ఉపదేశాలు, దేవుని సంగతులు, దేవుని మాటలు, దేవుని వాక్యము, దేవుని ప్రసంగము మనలను జీవింపజేస్తుంది, బ్రతికింపజేస్తుంది. కనుక ఉపదేశములను అంగీకరించువాడు జీవింపజేస్తాడు దేవుడు.
ఇది రెండో విషయం. ఉపదేశములు అంగీకరించటంలో ఆశీర్వాదాలు ఏంటంటే, మొట్టమొదటిది సురక్షితముగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు. రెండవది ఉపదేశమును అంగీకరించటం వలన నీవు బ్రతుకుదువు అని ప్రభువు సెలవిస్తున్నాడు. మూడో విషయాన్ని కొద్దాం. అదే సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో నుంచి 17వ వచనాన్ని మనం చదువుతున్నాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనం. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు. చూసారా మాట, ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు. ఉపదేశమును అంగీకరించని వాడు అసలు ఆ మార్గంలోనే లేడు, మార్గము తొలగిపోయాడు అన్నమాట. మీరు జీవ మార్గంలో ఉండాలనుకుంటున్నారా, లేదా నిర్జీవమైన మార్గంలో ఉండాలనుకుంటున్నారా, మీరు జీవించే విధానముగా ఉండాలనుకుంటున్నారా, లేదా చచ్చిపోయే స్థితిలో ఉండాలనుకుంటున్నారా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అనుకుంటా 2వ అధ్యాయంలో జీవించుచున్నావన్న పేరు నీకున్నది కానీ నీవు మృతుడవే అన్నాడు. మనము మృతమైన స్థితిలో ఉండకూడదు, జీవించే స్థితిలో ఉండాలి, జీవ మార్గంలో మనము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. జీవ మార్గంలో ఉండేవాడు ఎవరు అంటే, ఆయన ఉపదేశములను అంగీకరించువాడు. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, ఉండును కాదు ఉన్నాడు. అంటే ఆల్రెడీ ఆ ఉపదేశమును అంగీకరించావు కాబట్టి ఆయన మార్గములోనికి నీవు వచ్చేసావని అర్థం. ఈనాడు వాక్యం పట్ల ఆసక్తి లేని వాళ్ళు జీవమును ఎలా పొందుకుంటారండి? దేవుడు మాట్లాడితే బ్రతుకుతాం మనం, దేవుడు మాట్లాడితే మనం జీవిస్తాం. ఆయన మాట వలనే సృష్టి జరిగినప్పుడు, ఆయన మాట వలనే ఇన్ని ప్రాణులు పుట్టుకొచ్చినప్పుడు, ఆ మాటలు నీవు వినుట వలన, ఆ మాటలు నీవు గ్రహించుట వలన నీవు బ్రతుకవా, జీవ మార్గంలో ఉండేవాడు కాదా? ఆలోచించండి. మేము ప్రభు కొరకు జీవిస్తున్నాం, జీవ మార్గంలో ఉన్నాము అన్న ప్రతివాడు ఉపదేశములను అంగీకరించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది 3వ విషయం. 3 విషయాలు మీ మధ్యకు తీసుకొచ్చారు. ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నెమ్మదిగా ఉంటాడని సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33లో రాయబడి ఉంది. 2వది, ఉపదేశమును అంగీకరించువాడు, ఉపదేశమును కాపాడుకుంటున్నటువంటి వాడు బ్రతుకుతుడు అని సామెతల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలో చూసాము. 3వది, ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడని సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుతున్నాం. 4వ పాయింట్ దగ్గరకు వద్దాం. 4వ విషయాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 31వ వచనము, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. ఇక్కడ మీరు ఆలోచించండి, సామెతల గ్రంథము 15:31లో ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును అంట. జ్ఞానుల సహవాసం ఉంటే ఎంత లాభం అండి! జ్ఞానితో సహవాసం చేయవాడు జ్ఞాని అనబడునని బైబిల్ చెబుతుంది. మూర్ఖుల సహవాసం చేయవాడు మూర్ఖుడు అవుతాడు. 6 నెలలు ఎవరితోనైనా సహవాసం చేస్తే వారే వీరు, వీరే వారే ఒక సామెతలాగా. మరి జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం రాదా? చిన్నతనంలో నాకున్న ఒక స్నేహితుడు చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేయటం మా తల్లిదండ్రులు గ్రహించి, వాడితో తిరగొద్దురా, వాడితో తిరిగితే వాడి బుద్ధులే నీకు వస్తాయని కొట్టేవారు. వాడితో తిరగొద్దని బాగా చదివే వ్యక్తులు పిల్లలు ఎవరైనా చూస్తే వాళ్ళింటికి వెళ్ళి ఆడుకో, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతోనే ఉండని చెప్తారు. ఎందుకు? మనం ఎవరితో సహవాసం చేస్తే వాళ్ళ బుద్ధులు వస్తాయి. ఒక దైవ సేవకుడు చెప్పాడు, వర్షం పడేటప్పుడు కాలువలో పడితే కాలువ నీళ్ళు అయిపోతాయంట, బకెట్లో పడితే బకెట్ నీళ్ళు అయిపోతాయంట, లేదంటే ఏదైనా కుండీలో పడితే కుండీ నీళ్ళు అయిపోతాయంట, బిందులో పడితే బిందు నీళ్ళు అయిపోతాయంట. అలాగే మనం జ్ఞానుల సహవాసం చేస్తే జ్ఞానులం అయిపోతాం. ఎవరితో సహవాసం చేస్తామో వారితో
వారి బుద్ధులు మనకు వస్తే వారి దగ్గర ఉన్న నాలెడ్జ్ మనకి వస్తుంది. కనుక జ్ఞానుల సహవాసము నీకు కావాలి అంటే ఉపదేశములు అంగీకరించినప్పుడు నీవే జ్ఞానిగా మారుతావు. ఉపదేశములు అంగీకరించు వారితోనే నువ్వు సహవాసం చేస్తావు. అటువంటి వారే నీకు చేరువవుతారు, అటువంటి వారే నీకు దగ్గరవుతారు. కనుక ఉపదేశమును అంగీకరించటంలో నాలుగవ ఆశీర్వాదం ఏంటంటే జ్ఞానుల సహవాసము లభించును అని. ఈ రోజుల్లో జ్ఞానులు కొదువైపోయారండి. దేవుడు జ్ఞానులు కొదువైపోయారని ఇప్పుడు కానీ ఇప్పుడో చెప్పాడు 53వ కీర్తనలో. వివేకము కలిగి దేవుడు వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి తొంగి చూస్తున్నాడంట. అంటే అర్థం ఏంటి? వివేకము లేని వారు ఎక్కువ ఉన్నారు, జ్ఞానం లేని వారు ఎక్కువ ఉన్నారు, బుద్ధిహీనులు ఎక్కువ ఉన్నారు. మనము జ్ఞానముగా ఉండాలి అంటే జ్ఞానుల సహవాసం మనకు అవసరం. జ్ఞానుల సహవాసం మనకి ఎప్పుడు లభిస్తుంది అంటే ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసం లభిస్తుందని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మరొక పాయింట్ దగ్గరకు వెళ్దాం, ఐదో విషయానికి వెళ్దాం. ఐదో విషయానికి వెళ్తే అక్కడ దేవుడు మనతో మరొక విషయాన్ని నేర్పిస్తున్నాడు. 119వ కీర్తన 104వ వచనాన్ని చదువుదాము. 119వ కీర్తన 104వ వచనం. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయి. ఇక్కడ చూడండి, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను అంటే ఉపదేశమును అంగీకరించాడనే కదా. అంగీకరించబట్టే ఆయనకు ఏమి కలిగెను అంటే వివేకము కలిగెను. వివేకం అనేది క్రైస్తవులకు చాలా అవసరం. ఎందుకు అంటే మనం కూరగాయలకి కొనడానికి వెళ్ళాం అనుకోండి, వంకాయలు కొనేటప్పుడు గ్రుడ్డిగా 1 కేజీ వంకాయలు బ్యాగ్ పట్టం, వంకాయలు ఏరుతాం, అందులో మంచేదో చెడేదో కదా, అందులో పుచ్చిరేటో తీసి పడేస్తాం, వద్దనుకుంటాం. మంచిగా ఉన్నది అటు ఇటు చుట్టూ రౌండ్గా తిప్పి ఎక్కడ మంచ లేకుండా ఎక్కడ దానికి హోల్స్ లేకుండా ఉంటే మంచి కాయ అని చెప్పి అప్పుడు నువ్వు బొట్లో వేస్తుంది. మరి వంకాయలు కొనే దగ్గరే వివేకం నీకు అవసరమైనప్పుడు దేవుడి వాక్యం విషయంలో వివేకం అవసరం లేదా? బోధల విషయంలో వివేకం అవసరం లేదా? సహోదరుల సహవాసం విషయంలో వివేకం అవసరం లేదా? నీ బ్రతుకులో ప్రతి విషయంలో వివేకము నీకు అవసరం. ఆ వివేకము నీకు ఎప్పుడు లభిస్తుంది, ఆ వివేకము నువ్వు ఎప్పుడు పొందుకుంటావు అనంటే నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగినని దావీదు భక్తుడు చెబుతున్నాడు. అంటే ఉపదేశము వలన నీకు వివేకము కలుగుతుంది. వివేకము కలిగి మనము జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వివేకము లేకపోవటం వలనే అనేకమైన బోధలకు మనం పడిపోతున్నాం, అనేకమైన మాటలకు మాయ మాటలకు మనం లోబడిపోతున్నాం. కనుక వివేకం అనేది ఒక వరం అండి. ఆ వరం మనకు ఎలా వస్తుంది? 9 కృపావరములలో వివేకం అనేది ఒక వరము, ఒక వరము. ఆ వరము నీవు ఉపదేశములు అంగీకరించటం వలన నీకు కలుగుతుంది, ఉపదేశము వలన నీకు కలుగుతుందని బైబిల్లో రాయబడి ఉంది. ప్రియమైనటువంటి వారులారా, ఉపదేశమును అంగీకరించటం వలన నీకు కలిగే లాభం, నీకు కలిగే ఉపయోగం ఏంటో తెలుసా? వివేకము దొరుకుతుంది. వివేకము ప్రభునందు ప్రియారా, 6 విషయాలు మీకు నేను చెప్పాను. దేవుని ఉపదేశాలు అంగీకరించుట వలన నీకు మొట్టమొదటిగా సురక్షితమును నెమ్మది కలుగుతుంది. దేవుని ఉపదేశము నీవు అంగీకరించుట వలన నీవు బ్రతుకుతావని 2వది. 3వది, దేవుని ఉపదేశములు అంగీకరించుట వలన జీవ మార్గంలోనికి నీవు ఉంటావని. 4వది, దేవుని ఉపదేశము నీవు అంగీకరించుట వలన జ్ఞానుల సహవాసము నీకు లభిస్తుందని. 5వది, ఉపదేశమును అంగీకరించుట వలన నీకు వివేకము కలుగుతుంది, వివేకము కలుగుతుందని. 6వ విషయాన్ని నేను చెబుతాను, దయచేసి
చూడండి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 28వ అధ్యాయము 7వ వచనం 7వ వచనం ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు చూసారా ఉపదేశమును అంగీకరించువాడు బుద్ధి గలవాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఐదుగురు బుద్ధి గలవారు ఐదుగురు బుద్ధి లేనివారు బుద్ధిగల ఐదుగురు నూనెను జాగ్రత్త చేసుకున్నారు దీపాలు ఆరిపోకుండా చూసుకున్నారు యేసు రాకడలే ఎత్తబడ్డారు బుద్ధి లేని వారు నూనె ఉండలేదో చూసుకోలేదు వారి దీపాలు ఆరిపోయే స్థితికి వచ్చేసే అంత వరకు బ్లైండ్ గా ఉన్నారు అని చెప్పాలంటే బుద్ధిహీనంగా ఉన్నారు ఈలోగా యేసు రాకడ జరిగిపోయింది ద్వారం మూయబడింది వీళ్ళు ఎత్తలేని పరిస్థితికి వచ్చేసి కనుక బుద్ధిమంతుడిగా ఉంటే పరలోక ప్రాప్తి నీకు కలుగుతుంది ఆ బుద్ధి నీకు ఎలా జరుగుతుంది ఎలా దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అంటే ఆయన ఉపదేశమును అంగీకరించువాడు బుద్ధి గలవాడు అని బైబిల్ చెబుతుంది బుద్ధి గలవారంట దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2-3 వచనాలు రాయబడి ఉంది కదా అనేకులను దేవుని వైపు త్రిప్పగలుగుతారంట బుద్ధి గలవాడు దేవుని కుమారుడుగా ఉంటాడు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవంట మరి ఆయన మాట్లాడితే నీకు బుద్ధి రాదా చెప్పండి ఆలోచించండి జ్ఞానముగా బుద్ధి తెలుసుకోవాలి మనం తప్పిపోయిన కుమారుడు బుద్ధిహీనుడుగా తండ్రి ఆస్తిని అడిగి వెళ్ళిపోయి వ్యభిచారం వలన దొంగ వ్యాపారం వలన ఆస్తి అంతా పోగొట్టుకొని బందులు పట్టు కూడా తినలేని స్థితికి వచ్చిన తర్వాత అప్పుడు ఆయనకు బుద్ధి కలిగిందంట ఆ బుద్ధి ముందే కలిగితే ఇంత నష్టం జరగదు పోనీ ఆఖరికి అప్పటికైనా బుద్ధి కలిగింది కాబట్టి తండ్రి వద్దకు వచ్చాడు కొంతమందికి అలాంటి స్థితిలోనికి దిగజారిపోయిన తర్వాత కూడా బుద్ధి కలుగదు ఎందుకు అంటే అసలు ముందు ఉపదేశం అంగీకరించట్లే దేవుని ఉపదేశం పట్ల నాకు ఎంతో ప్రీతికరమని దావీదు భక్తుడు చెబుతున్నాడు అంత ప్రీతికరం ఉన్నవాడే దేవుని ఉపదేశములను అంగీకరించగలుగుతాడు కనుక ప్రియులారా ఆయన ఉపదేశములు అంగీకరించటం వలన నీకు బుద్ధి కలుగుతుంది 7వ విషయాన్ని చెప్పి నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను మీరు గమనించండి 7వ విషయం మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందు ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రుడుగా ఎంచవలెను ఇక్కడ చూడండి బాగుగా పాలన చేయువారు ఒకటి విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రుడుగా ఎంచవలెను అంట అంటే ఉపదేశమందు ప్రయాసపడి వారంటే ఉపదేశాన్ని అంగీకరించువాడనే కదా అట్లాంటి వాడికి రెండింతల సన్మానమునకు పాత్రుడంట సన్మానము నీకు వాక్యాన్ని ఎక్కువగా అంగీకరిస్తూ వాక్యాన్ని అవలంబిస్తూ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకుంటుంటుంటే దేవుని ఉపదేశాలు నీ హృదయంలో నిండుగా ఉంటే దేవుడు నిన్ను సన్మానం చేస్తాడు భూమి మీద పెద్దలే కాదు భూమి మీద సంఘములు ఉన్నవారే కాదు దేవుడే నిన్ను రెండంతల సన్మానమునకు పాత్రుడుగా నిన్ను చూస్తాడు అలాంటి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా చూడమని దేవుడు పౌలు ద్వారా మాట పలికిస్తే మరి దేవుడు నీకు రెట్టింపు సన్మానం చేయడా ఆలోచించండి దేవుని ఉపదేశములు అంగీకరించటం వలన 7వదిగా నీకు కలిగే లాభము కలిగే ఉపయోగం ఏంటంటే రెట్టింపు సన్మానమునకు పాత్రుడుగా నివెంచబడతావు దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం దేవునికి స్తోత్రం కలుగునుగాక ఒకసారి ఒక సేవకుల సభ జరుగుతుంది జరుగుతూ ఉంటే అక్కడికి నేను ఇన్వైట్ చేయబడ్డాను నాకంటే అక్కడ కొంతమంది సీనియర్ పాస్టర్స్ ఉన్నారు నాకంటే చిన్నగా చిన్న వయసు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడున్న పాస్టర్లందరికీ అక్కడున్న సంఘ పెద్దలు అక్కడున్న సంఘ కాపరి అంతా వాళ్ళకి సన్మానం చేశారన్నమాట వాళ్ళ నలుగురు పాస్టర్లకి అక్కడికి నేను వెళ్ళాను నేను సేవకునే కానీ నన్ను పిలవలేదు నేనేం పెద్ద ఫీల్ అవ్వలేదు సన్మానం కావాలని నేను కోరుకునేవాడిని కాను
సన్మానం పట్ల ఆసక్తితో నేను ఈ మాట చెప్పట్లేదు, కానీ సమయం వచ్చింది కాబట్టి వాక్యానికి అనుకూలంగా ఈ మాట నేను చెబుతున్నాను. తర్వాత అక్కడ ఒక బ్రదర్ చెప్పారన్నమాట, ఆయన కూడా పాస్టర్ అయినండి అని అంటే పర్వాలేదులే ఇప్పుడు మనం ఏం చేస్తాం అందరికీ, ఆయన ఆయన ఎటువంటి ప్రసంగికుడు ఏంటో మనకు తెలియదు కదా అని అన్నారంట. ఆ రోజు ఈవినింగ్ అదే పాస్టర్స్ అందరూ కూడా కూడుకొని ఒక ప్రేయర్ మీటింగ్ వచ్చినప్పుడు అక్కడ ఆ రోజు వాక్యం చెప్పే అవకాశం ప్రభు నాకు అనుగ్రహించారు. వాక్యము పరిశుద్ధాత్మ నడిపింపులో ప్రకటించిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయి, రెండో రోజు ప్రత్యేకంగా నేను కోటానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా అందరూ కూడా సన్మానం చేసి ఒక మాట చెప్పారు. అద్భుతమైన వర్తమానం మేము విన్నాము, అంతకుముందు ఆయన గురించి మాకు అవగాహన లేక ఆయన మేము పట్టించుకోలేదు అని చెబుతూ ఈ వచనాన్ని చదివించారు. బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందు ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా చే. అప్పుడు నా మనసుకు అనిపించింది, ఉపదేశమును అంగీకరించి ప్రకటిస్తేనే అది విశ్వాసులు అంగీకరించి అది మంచి వర్తమానం అని గ్రహించి రెట్టింపు సన్మానము ఈ భూమి మీద చేస్తే మరి దేవుడు ఇంకెంత గొప్పగా సంతోషిస్తాడు, ఇంకెంత గొప్పగా రెండంతల ఆశీర్వాదమునకు పాత్రులుగా సన్మానమునకు పాత్రులుగా మనల్ని చేస్తాడు. ఆలోచించండి, ఏడు విషయాలు చెప్పాను, క్రమంగా మీకు చెబుతాను, గమనించండి. ఉపదేశమును అంగీకరిస్తే సురక్షితంగా నెమ్మదిగా ఉంటావు, ఉపదేశమును అంగీకరిస్తే నీవు బ్రతుకుతావు, ఉపదేశమును అంగీకరిస్తే జీవ మార్గంలో ఉంటావు, ఉపదేశమును అంగీకరిస్తే జ్ఞానుల సహవాసం దొరుకుతుంది, ఉపదేశమును అంగీకరిస్తే వివేకము దొరుకుతుంది, ఉపదేశమును అంగీకరిస్తే బుద్ధి దొరుకుతుంది, ఉపదేశమును అంగీకరిస్తే రెండింతల సన్మానము పాత్రుడుగా వెంచబడతావు. కనుక దావీదు భక్తుడు ఉపదేశముల పట్ల ఎంతో ప్రియులు అని గానం చేశారు. అలాంటి ప్రీతికరముగా ఉపదేశముల పట్ల మనం ఉంటే మనము కూడా ఈ ఏడు విధాల ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధుడు ఒగు నా దేవ, జీవాధిపతి, సర్వేశ్వరుడా, నీతిమంతుడా, ఈ దినమందు వర్తమానం వింటున్నటువంటి వారందరి జీవితాల్లో అద్భుతాలు చేసి మహోన్నతమైన కార్యాలు చేసి సర్వోన్నతమైన కార్యాలు చేయండి. వాళ్ళు ఉపదేశములను అంగీకరించి అవలంబించేవారుగా జీవించేవారుగా మీరు కృప చూపండి. నీ ఉపదేశం వలన ఎన్ని లాభములు ఉన్నాయో అవన్నీ పొందుకోవటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం జయం, సిలువ రక్తము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, లైవ్ వీక్షిస్తున్న వారికి, వినబోతున్న వారికి తోడుండి పరిశుద్ధాత్మ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. లైవ్ వీక్షించిన వారికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.